స్వామియే శరణమయ్యప్ప కలియుగ ప్రత్యక్ష దైవమే శరణమయ్యప్ప పరశురాములు పరీక్ష చేసి ఉన్న శబరిమని పెంచి ఉన్న అయ్యప్ప స్వామివారికి భక్తితో శ్రద్ధతో దీక్షతో నమ్మకంతో వాళ్ళు మన తెలుగు తెలుగు ప్రజలు చెప్పడం చాలా గౌరవం ఉన్నది ఒక్టోబర్ ఫస్ట్ ఫస్ట్ నుంచే స్వాములు మాల వేసుకోవడం ప్రారంభమవుతూ ఉంటుంది కేరళ కర్ణాటక తమిళనాడు పాండుచ్చేరి ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియా నుంచి శతకోటి జనం భక్తులు వెళ్తూ ఉంటారు అది కాక భారతదేశం ప్రతి ఊరు నుంచి శబరిమలకి వెళ్తూ ఉంటారు అది కాక సింగపూర్ మలేషియా యుఎస్ఏ యూకే జర్మనీ యుఏఈ ప్రతి కంట్రీ నుంచి కూడా స్వామి భక్తులు దీక్ష చేసుకుని యాత్ర చేస్తూ ఉంటారు ఈ యొక్క సంవత్సరం అందరి స్వాములకు బాధ భయం యాత్ర ఎట్లా ఎత్తుందని ఈ కోవిడ్ నైన్టీన్తో చాలామంది బాధ ఉంటారు ఎట్లా మాల వేసుకోవాలి ఎట్లా దీక్ష చేసుకోవాలి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరం అట్లా వేసుకున్న వారు ఎన్నో మంది చాలా స్వాములు ఉన్నారు ఆకర్షం నుంచే టికెట్ బుక్ చేస్తూ ఉంటారు హండ్రెడ్ హండ్రెడ్ స్వాములు ట్వంటీ మెంబర్స్ ఫ్లైట్లు వెళ్తారు సిక్స్టీ మె పర్సెంట్ ట్రైన్లు వెళ్తారు థర్టీ పర్సెంట్ బై రోడ్ వెళ్తూ ఉంటారు ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చింది కాబట్టి ఎట్లా పోవాలి ఎట్లా చేయాలి ఎట్లా మాల వేసుకోవాలి ఎట్లా దీక్ష చేయాలి దీక్ష చేస్తే శబరిమలే పోవాలి ఎట్లా అని చాలామంది బాధ పెడతా ఉన్నారు మొన్న ఒక మీటింగ్ పడితే స్వాములు అందరూ మాల వేసుకుంటూ వేసుకొద్దు చెప్తే బాధ పెడతా ఉన్నారు ఎందుకు చెప్తానంటే ఆ ఒక్క శబరిమలే వేంచి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శివకేశవులు అయినా కారణవాసుడైన ఆ అయ్యప్ప స్వామికి తెలుగు ప్రజలకు కులదైవం అయిపోయారు ఈ యొక్క నలభై కుల దీక్ష చేసుకొని స్వామి దర్శనం చేసుకుని వచ్చి ఈ యొక్క భక్తులు క్రమ సమాధానం భక్తి భావన ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం వ్యాపారాభివృద్ధి వంశాభివృద్ధి విద్యాభివృద్ధి అన్నీ చేసి సంతోషంగా ఉన్నారు స్వాములు కాబట్టి మొన్న మా గురువారు అందరూ మాట్లాడుకుని ఒకటే నిర్ణయం చేస్తూ ఉన్నాం కేరళ గవర్నమెంట్ ఏం ద్వారేం చెప్పలేదు దేవస్థం బోర్డు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క నవంబర్ పదిహేడుకు ప్రారంభమైన కార్తీక మాస ప్రారంభ నుంచి కార్తీక మాసం ట్వంటీ సెవెంత్ లాస్ట్ డే మంటల పూజ ఈ యొక్క మంటలకాల పూజ ప్రారంభ సమయం నుంచి లాస్ట్ దాకా ప్రతి దినం ఐదు వే జనమే పంపిస్తూ ఉన్నారు ఈ ఐదు వే జనం అంటే మా దేవాలయం చే ఇరవై ఇరవై వెయ్యి జనాలు మాలేసుకుంటూ ఉంటారు ఈ ఐదు వే భక్తులు కూడా వాళ్ళు ఈ యొక్క క్యూ పోలీస్ నుంచి క్యూ సిస్టమ్ వర్చువల్ క్యూ సిస్టంతో వాళ్ళ పేరు రాసేసి వెళ్ళిపోతూ ఉండాలి ప్రతి భక్తులు కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ ప్రకారం ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకొని దానికి విలువ ఫార్టీ ఎయిట్ అవర్స్ పంపాలు స్నానం చేయడానికి వీల్లేదు కానీ వాళ్ళు ఇరవై ముప్పై షౌర్ పెట్టారు ఈ ఐదు వే జనాలు నాలుగైదు జనాలు స్నానం చేస్తూ ఉంటారు దానికి సౌకర్యం లేదు పంపాల స్నానం చేయడానికి వీలు లేదు పైన కూడా పైకెక్కినప్పుడు ఈ మాస్క్ వేసుకుని పైకెక్కి కూడా మనకు బాధ అయితే ఉంటుంది మూడోది ఏంటంటే స్వామికి అభిషేకం లేదు అక్కడ పోయి దర్శనం చేసుకుని అక్కడ కొబ్బరికెచ్చి నెయ్యి తీసుకొని రావాలి అట్లా చెప్తున్నారు దేవస్వం బోర్డు వాళ్ళు కానీ మేము ఒక నిర్ణయం చేస్తూ ఉన్నాం అయ్యప్ప స్వామి దీక్ష లేకుండా మనం ఉండం మన జీవితంలో అయ్యప్ప భక్తులకు ఈ యొక్క అయ్యప్ప దీక్ష అయ్యప్ప యాత్ర అయ్యప్ప పూజ ఒక జీవితంలో భాగం అయిపోతూ ఉంటుంది కాబట్టి మేము గురుస్వామి అందరూ కలిసి ఏం అంటే ఈ యొక్క నలభై కుట్ర మాలు వేసి దీష్టి చేసుకోండి ఇంకా చక్కగా దృష్టి చేసుకోండి ఇంట్లో పూజ చేసేసి ఇంట్లో స్వామివారికి నైవేద్యం ఇచ్చేసి మీరు ఇంట్లో భోజనం చేసేసి ఎక్కువ గుడికి పోయి గాధలు లేకుండా ఎక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడ గాధలు లేకుండా మీ యొక్క భక్తితో ఎక్కువ ధ్యానం చేసి స్వామి నిత్యం అష్టోత్తరం కాక సహస్రనామం చెప్పేసి కులదైవం గ్రామదేవత ఇష్టదేవత నక్షత్ర దేవత అన్నీ పూజ చేసేసి స్వామి ప్రవర్తన చేసుకోండి ఎందుకంటే ఒక్క వ్యక్తి మాలేసుకుంటే వారు ఇల్లే దేవాలయం అయిపోతూ ఉంటుంది తల్లి తండ్రి భార్య పిల్లలు అక్క చెల్లెలు అందరూ ఈ యొక్క మాలేసుకుని స్వామిని గట్టి ఎక్కువ దీక్ష చేస్తూ ఉంటారు కాబట్టి దీక్ష చక్క చేసుకోండి ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్ లెక్క ప్రకారం ఎవరికూ ఈ యొక్క ఈ క్యూ సిస్టంలో వర్చువల్ క్యూ దొరికిందో వాళ్ళు గవర్నమెంట్ చెప్పలేక పోయిరండి లేదా నలభై ఒక్క రోజు తర్వాత మీ ఇంటి పక్కన ఉన్న దేవాలయం పోయి అర్చన కానీ అభిషేకం కానీ దర్శనం చేసుకొని మాల విస్తరణ చేయండి ఇరుముడి కట్టు శబరిమల క్యూ పల్లి కట్టు శబరిమల క్యూ అభిషేకం స్వామికి పల్లి కట్టు ఇరుముడి మాత్రం ఇరుముడి కట్టు మాత్రం కట్టుకోడదు ఇరుముడి కట్టు ఇరుముడి ముట్టు ఇరుముడి కట్టుకుంటే శబరిమల యాత్ర ఎక్కాలి పద్మ ఎక్కాలి కాబట్టి నలభై ఒకటిలో మాత్రం మానేయకూడదు ఒక్క సంవత్సరం మనం దీక్ష లేకుంటే మనకు ఒక్క సంవత్సరం మొత్తం బాధ బాధ అయిపోతుంది ఏమో అయిపోతుంది ఇంట్లో బాధ తల్లిదండ్రి బాధపడతారు కాబట్టి దీక్ష మానేయద్దు దీక్ష చేసేసి ఇంటి పక్కన ఉన్న దేవాలయం నలభై తర్వాత పోయి దర్శనం చేసుకోండి అర్చన చేసుకోండి అభిషేకం చేసుకోండి మాల విషయం చేసుకోండి కానీ యాత్ర పోలేని బాధపడకూడదు ఎక్కువ ధ్యానం చేసుకోండి ఎక్కువ పూజ చేసుకోండి ఎక్కువ శాసనాలు చెప్పుకోండి ఎక్కడ స్వాములు ఉన్నప్పుడు ఒక గ్యాదర్ లేకుండా ఈ కోవిడ్ నైన్టీన్ ఒక జాగ్రత్తగా ఉండేసి దర్శనం చేసుకున్న ప్రార్థన ఇదే ఒక మా సందేశం ఎన్నో మందులు చాలామంది బాధపడుతూ ఉంటారు ఎట్లా చెప్తున్నారో పది మంది పది మాటలు చెప్తా ఉన్నారు సో మా యొక్క దేవాలయం సందేశం ఏంటంటే మాల మానయద్దు మాలె చేసుకోండి నలభై ఒకటో దీక్ష చేసుకోండి దీక్ష చేసుకున్న తర్వాత ఈ ప్రోటోకాల్ ప్రకారం విక్షకులు దొరుకుతుండే మీకు ఓపిక ఉండే శబరిమల యాత్ర ఇదివండి కేరళలో వన్ ఫార్టీ ఫోర్ ఈ కోవిడ్ కేసు ఎక్కువ ఉంటా ఉంటుంది కాబట్టి మా యొక్క దేవాలయం సందేష్టం ఏంటంటే మాలు వేసుకోండి పక్కన దేవాలయం పోయి నలభై కూడా తర్వాత మాలు విస్తర్జన చేయండి అర్థం చేసుకోండి అభిషేకం చేసుకోండి కానీ ఇరుముడి కట్టేసి ఆ దేవాలయం ఈ విధంగా పోకూడదు పళ్ళకి పాటలే ఉంది వీరమణి గారి పాట పాటనే ఉంది నలభై సంవత్సరం ఉంది పళ్ళి కట్టు శబరిమలకి ఇరుముడి కట్టు శబరిమలకి ఇరుముడి కడితే శబరిమల పోవాలి కాబట్టి మా సందేశం ఏంటంటే దీక్ష చక్కగా చేసుకోండి అందరూ అనారోగ్యం బాగుంది ప్రతి వాళ్ళు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు అయ్యప్ప స్వామి భక్తులు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నది ఎందుకంటే మనం ఒక పోయిన సంవత్సరం చేస్తున్న అయ్యప్ప దీక్షతో ఏ యొక్క అయ్యప్ప భక్తులు కూడా చాలా తక్కువ ఈ కోవిడ్ వచ్చింది అంత పవిత్రమైన విశేషమైన ఈ యొక్క అయ్యప్ప స్వామి వ్రతం కాబట్టి ఈ అయ్యప్ప స్వామి వ్రతం మాత్రం మానేయకూడదు అక్కడ పోవడానికి వీల్లేదు జనం రాణిస్తలేదు తక్కువ జనం పోతున్నారు అది కోవిడ్ ప్రకారం గవర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి మనకు అది అన్న వస్తాం దీక్ష మాత్రం మానేయకూడదు దీక్ష చేసుకోండి ఇంకా కఠినంగా దీక్ష చేసుకోండి స్వామి శరణమయ్యప్ప